చిట్టినాయుడికి ఎల్లో ఫంగస్ లోకేష్ను విజయసాయి రెడ్డి అస్సలు వదలడం లేదుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఏకపారేశారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేత నల దుస్థితిని తలుచుకుంటే మనసు కలిసి వేస్తోంది అంటూ చేసిన వ్యాఖ్యలకు సైరా పంచ్ వేశారు ఏమాత్రం చిన్న అవకాశం దొరికిన చంద్రబాబును వదలకుండా విమర్శలు చేసే విజయసాయిరెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు ఏ రకమైన విమర్శలు చేసినా అన్నిటికీ సమాధానం చెబుతూ విజయసాయిరెడ్డి తన మార్కు సంచలనాలకు తెరతీస్తున్నారు నేతన్నల దుస్థితికి కారణమైన నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది బాబు అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి రాష్ట్రంలో నేతన్నల దయనీయమైన పరిస్థితులు చంద్రబాబు పాలనలోనే ఉండేవని పేర్కొన్నారు ఇప్పుడు చంద్రబాబు టీడీపీ హయాంలో నేతనలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయల వరకు రాయితీలు ఇచ్చామని వైసీపీ హయాంలో అవన్నీ రద్దు చేసి ఇరవై నాలుగు వేలకు రాయితీలను కుదించి నేతనల బ్రతుకులను చీకట్లో పెట్టారని ప్రస్తుతం నేతనల దుస్థితి చూస్తే తన మనస్సు ఆవేదనకు గురవుతోందని పేర్కొన్నారు ఇక దీనికి కౌంటర్గా విజయసాయిరెడ్డి సైరా పంచ్ వేశారు చంద్రబాబు నేతనల కారణం కారణమంటూ రివర్స్ అటాక్ చేశారు ఇదే సమయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో చేనేత రంగ పరిరక్షణకు నేతనల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని జగన్ సర్కారుకు కితాబ్ ఇచ్చారు ఇదే సమయంలో అద్భుతమైన కళా నైపుణ్యంతో ఘనత తెచ్చిన మన చేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు అందించారు ఈ సందర్భంగా మనం కూడా చేనేత వస్త్రాలను ఆదరించి నేతన్నలకు చేయతనిద్దామంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు అంతేకాదు సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ను చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి దేనికి పనికిరాడని చదువు చెప్పిన టీచర్ పెదవి విరిచిన లోకేషాన్ని మంత్రిని చేసి జనం నిత్తన పెట్టాడు బాబు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఒక్క ఓటు పడకుండానే రెండు వందల మెట్లు ఎక్కించాడు అంటూ విమర్శించారు మంగళగిరి పరాభవం తర్వాత కూడా బుద్ధి వికసించలేదు అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాను రాను నోరు మోరే అయిందని ఎల్లో ఫంగస్ సోకిందేమో చిట్టనాయుడికి అంటూ లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శించారు అంతేకాదు ఆర్థిక నిర్వహణలో వరెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా అపకీర్తి మూటగట్టుకున్న యనమల ఖజానా లోటు గురించి మాట్లాడడం చండాలంగా ఉంది అంటూ యనమల రామకృష్ణుడిను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి పరిమితికి మించి అప్పులు చేస్తామని ఇకపై రుణం కూడా పుట్టదు అని నిస్సిగ్గుగా చెప్పింది ఆయనని విమర్శించారు అంతేకాదు వంద కోట్ల మాత్రమే మిగిల్చి వెళ్లిన చరిత్ర మరిస్తే ఎలా అంటూ యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు విజయసాయిరెడ్డి